వెల్కమ్ టు డబ్ల్యూ న్యూస్. రాష్ట్ర స్థాయిలో ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో హరం హర అంటూ భక్తులు జయ జయ ద్వానుల మధ్య కన్నుల పండుగగా సాగింది. ముందుగా వేద పండితులైన బ్రాహ్మణోత్తముల నీలకంఠుడి రథం ముందు వేద మంత్రాలు పఠించగా మాచాని వంశస్థులు అయిన శ్రీ నీలకంఠప్ప నాగరాజు మాచాని శివశంకర్ల ఇంటి నుండి కుంభోత్సవం భజంత్రీలతో వచ్చింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి, నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ్, టీడీపీ శ్రేణులు, మాజీ కేంద్ర సహాయ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో అంపయ్య పెట్రోల్ బంక్ ఎదురుగా జై గౌడ ఉద్యమం నూతన తాలూకా కార్యాలయంను ముఖ్య అతిథిగా జై గౌడ ఉద్యమం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు జి మహేష్ గౌడ్, జిల్లా యువజన అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి ఎల్లగౌడ్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జి మహేష్ గౌడ్ మాట్లాడుతూ తాలూకా గౌడ ఉద్యమం నూతన కార్యాలయం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, సంఘ సభ్యులకు సంఘానికి ఏ చిన్న సమస్య వచ్చినా దారిని ఎదుర్కోవడానికి జిల్లా సంఘం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈరోజు నూతనంగా ఎమ్మనూరు తాలూకా కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి నూతన కార్యాలయానికి ఓపెనింగ్ చేయడం జరిగినది. రాబోయే రోజులలో ఎమ్మనూరు తాలూకాలో ఉన్నటువంటి గౌడ సంఘీయులందరికీ కూడా ఈ కార్యాలయం నుంచి ప్రతి ఒక్కరికి గౌడ కుటుంబ సభ్యులకి ఎవరికి ఏ అన్యాయం జరిగినా, ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా ఈ కార్యాలయం నుంచి ఉన్నటువంటి ఈ తాలూకా కమిటీ వారు సర్వీ చేస్తారని చెప్పి, అలాగే ప్రతి ఒక్క గౌడ కులస్థుడుగా ఈ కార్యాలయంకి వచ్చి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులున్నా, సమస్యలున్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ఉన్నటువంటి ఈ కార్యాలయంలో చెప్పుకోవాలని చెప్పి, ప్రతి ఒక్క గౌడ కుటుంబ సభ్యులనికల జయగౌడ ఉద్యమం నడుస్తూ ఉంది. జయగౌడ ఉద్యమం ఎల్లవేళలా గౌడలకు తోడై నీడై ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. జయగౌడ ఉద్యమం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో పీఆర్సీని నిరసిస్తూ చలో కర్నూలు కలెక్టరేట్ ముట్టడికై ప్యాప్టో ఆదోని శాఖ ఆధ్వర్యంలో 30 మంది ఉపాధ్యాయులు తరలి వెళ్తుండగా ఎమ్మిగనూరు పట్టణంలో కర్నూలు బైపాస్ రోడ్డు పెట్రోల్ బంక్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉపాధ్యాయులు అక్కడికక్కడే రోడ్డుపై బైఠాయించి పోలీసుల చర్యలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్యాప్టో రాష్ట్ర నాయకులు లోక్యా నాయక్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు న్యాయబద్ధంగా లేని పీఆర్సీని రాత్రికి రాత్రి ప్రభుత్వం అమలు చేయడం దారుణమని విమర్శించారు. నిరసన తెలుపుటకు ఉద్యోగులు వెళ్తుంటే ఎక్కడికక్కడ పోలీసులతో నిర్బంధించడం ప్రభుత్వం హేయమైన చర్య అని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ లోక్యా నాయక్ మాట్లాడుతూ, ఈరోజు ప్రభుత్వం నిర్దాక్షిణంగా పీఆర్సీని రాత్రి రాత్రి కమలు చేసి, వారు కాదు ఈ పీఆర్సీ మాకు న్యాయబద్ధమైనది కాదని
ఎన్ని సార్లు ఉద్యోగ సంఘాలు మొక్కుతున్నా ఆపిఆర్సీనే ఉద్యోగులపై అమలు చేస్తున్నారు ఉద్యోగుల నిరసన తెలియజేసేటువంటి ఉద్యోగులు కూడా ఎక్కడెక్కడ ఆపి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఇది ప్రభుత్వము ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఉండాలి ప్రజాప్రభుత్వం అని చెప్పి ప్రజలు ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే కాబట్టి మాకు కావాల్సినమైన శాస్త్రీయమైన పిఆర్సీని అమలు చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏసీ పక్షాన ఖచ్చితంగా ఉద్యమించి చూద్దాము ప్రభుత్వ మెడలు వంచైనా సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను ఫ్యాక్ట్ జిందాబాద్ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి వారిని ఇక్కడ ఎమ్మెల్యే సర్కిల్ దగ్గర ప్రత్యేకంగా పోలీసులు మీకు పర్మిషన్ ఇవ్వమని చెప్పి ఇక్కడే నిర్బంధించారు ఈ ప్రజాస్వామ్య హక్కుల్ని కూడా తెలియజేసుకున్నటువంటి ఇవ్వడానికి చాలా ప్రభుత్వం పోలీసులతో నిర్బంధించి పిఆర్సీని అంటగట్టాలనేటువంటి ప్రభుత్వానికి సిగ్గుచేటు వారు తలదించుకునేలా ఈ ఉద్యమాన్ని కడప జిల్లా రాజంపేట పట్టణంలోని రామ్నగర్ లో రాత్రి రెండు సార్లు రౌడీ మూకలు వీరంగం చేశారు తప్ప తాగి కె నరసింహ అనే కూలీని ఐదు మంది రౌడీ మూకలు చితకబాదారు స్థానికుల సమాచారంతో అర్బన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు అల్లరి మూకలు నలుగురు పరారీ కాగా దాడికి పాల్పడిన మరో యువకుడు మహమ్మద్ అలీని అదుపులోకి తీసుకుని అర్బన్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా పోలీసుపై దాడి చేసి పరారయ్యాడు ఈ సందర్భంగా కానిస్టేబుల్ శేషాద్రికి నుదుటిపై స్వల్ప గాయమైంది గాయపడిన కె నరసింహను కానిస్టేబుల్ కు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేశారు మళ్ళీ దానికి గాయం ఉంది తలకు ఎవరికి ఎవరికి నీ కాదు ఆయనకి దెబ్బ తగిలి ఉండదు కానిస్టేబుల్ ఇక్కడ అనంతపురం జిల్లా నార్పల మండలం గుంజేపల్లి గ్రామ అగ్రకులాల వారు విభజిస్తూ దళితులను ఇబ్బందులకు గురి చేయడమేమిటని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి పేర్కొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం సాకే హరి మాట్లాడుతూ రాముల దేవాలయం నూతనంగా నిర్మించడంతో దళితులు ఆలయంలోకి పూజల కోసం వెళ్తే అక్కడున్న రెడ్డి సామాజిక వర్గం వారు అడ్డుకొని కులం పేరుతో దూషించడం ఏమిటని ప్రశ్నించారు ఘటనకు కారకులైన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధ్యులను జైలుకు పంపాలని జిల్లా ఎస్పీని కోరారు అలాగే గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించాలన్నారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు అడ్డుకున్నారు వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆ గ్రామంలోని దళితులకు పూర్తి ప్రాణరక్షణ కల్పించి అదే గ్రామంలో పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి జిల్లా ఎస్పీ గారిని కూడా కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే నిన్నటి దినము ఆలయ ప్రవేశాల కోసం ఆర్డీఓ గారు డిఎస్పీ గారు ఎంఆర్ఓ గారు సిఐ గారు మరి ఎస్ఐ గారు అదేవిధంగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ కూడా పోయి ఆలయ ప్రవేశం చేయడం జరిగింది ఆలయ ప్రవేశం జరగడం ఒక రకమైతే ఆ గ్రామంలో దళిత గిరిజనులకు రక్షణ కరవైందన్నది కూడా బహిరంగంగా అర్థమైంది ఎందుకంటే ఆ గ్రామంలోని రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రత్యక్షంగా వాళ్ళ మహిళలని మా మీదకి అధికారుల మీదకి ఉసిగొల్పి నానా బూతులు తిట్టి చివరికి దాడి చేయడానికి కూడా సిద్ధమయ్యే పరిస్థితులు నెలకొని ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా జాగ్రత్త పడి ఆలయ ప్రవేశం చేయడం కూడా సంతోషమే మరి అందులో భాగంగానే ఈరోజు ఆ గ్రామంలో
దళితులు బిక్కు బిక్కుమంటూ భయాందోళనకు గురైతూ వాళ్ళు ఎలా బతకాలి ఏ రకంగా బతకాలి మమ్మల్ని ఎవరు ఆదుకుంటారనే సందిగ్ధంలో బతుకుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్యోగ సంఘాలు పిఆర్సీకి నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఉపాధ్యాయులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసులు వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వన దుర్గా భవాని మా దేవస్థానం ఉండి అర్ధరాత్రి చోరీకి గురైంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి దేవస్థాన గర్భగుడి కుడివైపు కిటికీని పగలగొట్టి చోరీకి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆలయ సిబ్బంది ఈవోకు తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి మెదక్ డిఎస్పీ సైదులు, క్లూస్ టీమ్ మరియు పాపన్నపేట పోలీసులు వచ్చి ఆధారాలను సేకరించి సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. ఉండిలో దాదాపు 80,000 నుండి 100,000 వరకు డబ్బు మరియు వివిధ రకాల కానుకలు ఉన్నాయని అంచనా వేశారు. వీలైనంత త్వరలో కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేస్తామని డిఎస్పీ సైదులు వెల్లడించారు. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానము. ఈ దేవస్థానంలో గత రాత్రి మన అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తుదేలేని దొంగలు వచ్చి ముందు భాగంలో తర్వాతను పలగొడితే తాళం వెళ్ళలేదు. తర్వాత ఈ పక్కకు ఎడంబ పక్కకు వచ్చి కిటికీని పలగొడితే అదిగట పలగలేదు. మళ్ళీ కుడివైపు వెళ్ళి అక్కడ కిటికీలోని నుంచి మొత్తం డ్యామేజ్ చేసేసి లోపలికి వెళ్ళిపోయి అతను ఏంటంటే సీసీ ఫుటేజ్లో మనకు మంచిగా క్లియర్గా కనిపిస్తున్నది. ఆయన వచ్చేసి లోపలికి వచ్చి ఒక గుండీని మాత్రమే తీసి సంచిలో నింపుకొని చీర పెట్టుకొని సంచిలో ఒక సంచిలో నింపుకొని మళ్ళీ పైకి వెళ్ళాడు. మళ్ళీ ఇంకో గుండీని పెడితే అది లాకెళ్ళలేదు. అందుకు వెంటనే పొద్దున పూజారులు గారు వచ్చి అభిషేకం టైంలో పూజారు శంకర శర్మ గారు మరియు నైట్ వాచ్మెన్ శివయ్య గారిని ఫోన్ చేసిన వెంటనే యథాయథవతిగా డిఎస్పీ గారికి మరియు సిఐ గారికి పాపన్నపేట ఎస్ఐ గారికి అందరికీ సమాచారం ఇచ్చాము. ఇచ్చిన వెంటనే వాళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చేసి డిఎస్పీ గారు వచ్చి క్యూ టీం వాళ్ళు వచ్చి అన్నీ చూస్తున్నారు. తొందరలో అతని పట్టుకుంటామని పోలీస్ శాఖ వారు చెప్పారు. ఇలాంటివి మళ్ళీ ఇంకా ముందుకు జరగకుండా మేము అన్ని బందోబస్తులు చూస్తామని మీ ద్వారానే తెలియజేశాను.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట గ్రామంలో 4 ఎకరాల 16 గుంటల భూమిపై అక్రమార్కుల కన్ను వేశారు. తమ భూమి అంటూ గత కొంతకాలంగా కొందరు వ్యక్తులు భూమి వద్దకు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పాటించుకోవడం లేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సాయం చేస్తలేదు. ఆ ఉన్నోళ్ళకే గుద్దవలసిన వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది ఆంధ్రలకు కానీ. దీనివల్ల వీళ్ళు ఫస్ట్ మధుర శివరాములు ఇటు వచ్చి ఫస్ట్ అటాక్ చేసినప్పుడు మా నాన్నకు ఆట వచ్చింది. ఆట వచ్చేసి అప్పటి నుంచి షింక్ అయిపోయి మొత్తం ఆయన అదే టెన్షన్ నా పొలం ఉన్న ఇన్ని 50 సంవత్సరాలకు నేను చేసిన 60-50 సంవత్సరాలకు చేసిన అదే బాధతో టెన్షన్ వాడి టెన్షన్ వాడి హాస్పిటల్లో వాడాడు. హాస్పిటల్లో వాడేసి ఆయన ఆట వచ్చి ఆయన రోజు చనిపోయింది. ఒక 6 నెలలు 8 నెలలు అవుతుంది చనిపోయి. అప్పటి నుంచి వీళ్ళు మాకేం తెలియదు అన్నట్టుగా మమ్మల్ని మొత్తం అరారే ఘోష పెడుతురు. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చి మాకేం సాయం చేసింది అసలు? మేము కలెక్టర్ ఆఫీస్ ముంగడు పోయి ఇంత పురుగుల మంది దాకా చచ్చిపోయేదానికి 9 మంది 10 మంది ఉన్నాం మేము ఫ్యామిలీ. అంతకు మించిగా మేము అంతకంటే ఎక్కువ ఏం చేయలేము. మాకు ఈ భూమిని తప్ప మేము ఏ వేరే పని చేయలేము. ఎక్కువ చదువుకొని డ్యూటీలు వచ్చేది కాదు. వ్యవసాయం తప్ప నేను 7వ తరగతి చదువుకున్నా. వ్యవసాయం తప్ప నాకు వేరే పని రాదు నాకు అసలు. ఈ పొలం మాదే అని కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి నా పెళ్ళి అయిన నుంచి నా కొడుకే 14 సంవత్సరాలు అయ్యిండు. వాడిని కూడా మన పొలం అనేది తెలుసు కానీ ఈ ఆంధ్రులు ఎక్కడికైనా వచ్చారు వాళ్ళకి ఎక్కడిది భూమి? అది కావాలి మాకు సార్. అసలు రెవెన్యూ సమస్య అంటే ఇది ఒక నవాబులది ప్రాపర్టీ మొత్తం. నవాబ్ ప్రాపర్టీని ఎట్లా తీసుకోవాలి ఏం చేయాలి అనేది వాళ్ళకు వెనతో పెట్టిన విద్య ఆంధ్ర వాళ్ళకి. ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా దీని చరిత్ర పెద్ద సార్. దీన్ని చెప్తే ఒడిపోసేది కాదు. ఇది పెద్ద ఇష్యూ. ఇక అది ఏ ఆఫీసర్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఎవరు వాళ్ళు జేబు నింపుకొని పోవడం వల్ల కొన్ని డాక్యుమెంట్లు కింద మీద కావడం, కొన్ని పేపర్స్ కింద మీద కావడం, నంబర్ల ఉన్న వ్యక్తి పక్క నంబర్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ అధికారుల లోపం వల్ల అవుతుంది సార్. అధికార లోపం ఏంటంటే పక్క ఇది 100% అధికారుల లోపం. తోడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫుల్ సహకారం సార్. వాళ్ళకి సహకరిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు బడాబాబులకే ఇస్తుంది సార్ సహకారం ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు డబ్బు అయినా పెట్టగలుగుతారు, దేనికైనా తట్టుకోగలుగుతారు. మా బోటిలో మేము ఏం చేసుకోలేము. మేము మా రాళ్ళు మేము తీసుకోలేకపోతున్నాం సార్. ఇంతవరకు 94లో ఇష్యూ అయిన సీలింగ్ ల్యాండ్స్ కొలవడానికి మేమే పిల్లం పేరు మీద పుస్తలు అమ్ముకొని కొలిపించుకుంటే ఇప్పుడు మాది కాదు ఈడ కట్టితే ఈడ అచ్చ కట్టినాము 1 లక్ష రూపాయలు 2 లక్షలు అప్పు చేసి బోర్ వేసుకున్న తర్వాత ఇది నీది కాదు అటు బోర్ అంటే మళ్ళీ కొండ ఎక్కిస్తారు. ఇప్పుడు మేము కొండకెక్కాలా, ఈడ 2 లక్షలు ఎవరిని అడుక్కోవాలా, లేకపోతే మా పిల్లలు పుస్తలేడికి వెళ్ళి తేవాలి, పిల్లలు పెళ్ళిలేడయ్యాలి. మా పరిస్థితి ఇది ఉంది. వాళ్ళకేమో డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడు. పోలీస్ విధులలో భాగంగా శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, సిబ్బంది చురుకుగా ఉండడంతో పాటు సమయానుకూలంగా స్పందించాలని, మాబ్ ఆపరేషన్, ధర్నాలు, రాస్తారోకలు ఎదుర్కోవడం మరియు వీఐపీ బందోబస్తు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సాయుధ దళ అధికారుల ఆధ్వర్యంలో అందించే శిక్షణకు వచ్చిన 2వ బ్యాచ్ సిబ్బందికి జిల్లా ఎస్పీ జై రంజన్ రతన్ కుమార్ సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ విధులలో భాగంగా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, అందుకు సిబ్బంది చురుగ్గా ఉంటూ బాధ్యత విధులు నిర్వహించాలని అన్నారు. అదే
సెక్షన్. కంటిన్యూ ఉండాలి, ఇప్పుడే లాఠీచార్జి అవన్నీ చేయద్దు. ఇంకా కొంతమంది మాపు అందరికి వస్తారు ఇప్పుడు. మీరు మీరు వాయిస్ అడ్డం జిల్లా దుబ్బాక మండలంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు ఏకరూప దుస్తులు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పంపిణీ చేశారు. అనంతరం చిన్నపిల్లలను తన సొంత బిడ్డలుగా చేసుకుంటున్నారని అంగన్వాడీ టీచర్లను అభినందించారు. మనిషి అన్నాక పొరపాటు జరుగుతుందని, భవిష్యత్తులో అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని, గజ్వెల్లో జరిగినటువంటి ఘటన జరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అంగన్వాడీ స్కూళ్లను ఏ ఉద్దేశంతో ప్రారంభించినా అంగన్వాడీ టీచర్లకు రోజు రోజుకు బాధ్యతలు, విస్తృతమైన అధికారాలు ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. కావాల్సినటువంటి సరైనటువంటి వైద్య సహకారాలు కూడా అందించడానికి ఐసీడీఎస్ వాళ్ళు ఎన్హెచ్ఆర్ఎం తో కలిసి పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది సార్. మనం దాదాపు 6 సర్వీసెస్ అనేటువంటివి ఐసీడీఎస్ ద్వారా మనం అందించడం జరుగుతుంది. అంతేకాకుండా కోవిడ్ పీరియడ్ లో కూడా మనం అంగన్వాడీలు సేవలు అనేటువంటివి నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి. సెంటర్ కి రాలేని పక్షంలో ఉన్నటువంటి గర్భిణీలకి కూడా మనం ఇంటికి అందించడం ద్వారా, టీహెచ్ఆర్ని అందించడం ద్వారా కూడా నిరంతరాయంగా సేవలు అనేటువంటివి అందించడం జరిగింది. అంతేకాకుండా భారత ప్రభుత్వం కానివ్వండి, రాష్ట ప్రభుత్వం కానివ్వండి, అంగన్వాడీలని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి ఇప్పుడు కూడా బూస్టర్ డోస్ లో కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి మా టీచర్స్ అందరికి కూడా బూస్టర్ డోస్ ని కూడా ఇవ్వడం జరిగింది సార్. దానికి అంతేకాకుండా ఇంకా యూనిఫామ్ అనేటువంటిది అంగన్వాడీలు కేవలం వాళ్ళ అంగన్వాడీ సెంటర్ ద్వారా సర్వీసెస్ ని అందించడమే కాకుండా ప్రభుత్వం ద్వారా ఏ సంక్షేమ కార్యక్రమాలను స్టార్ట్ చేసినా కూడా అంగన్వాడీ సేవలను ఉపయోగించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ప్రభుత్వం తరఫున వాళ్ళకి యూనిఫామ్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది సార్. ఏకరూప దుస్తులు ఐడెంటిటీ అనేది కేవలం యూనిఫామ్ ద్వారానే వస్తుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని మీ ద్వారా ప్రారంభించడం అనేటువంటిది మాకు చాలా సంతోషం సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఎంపీపీ మేడం గారిని కోరుతున్నాను. ఎర్రగొండపాలెం నియోజకవర్గం అభివృద్ధిపై మాట్లాడితే బాగుంటుందని సుంకేసుల సర్పంచి గుడ్డెపోగు రమేష్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుంకేసుల సర్పంచ్ గుడ్డెపోగు రమేష్ మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఆదిమూలపు సురేష్ మాత్రమే గుర్తుకు వస్తారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి గురించి మంత్రి సురేష్ దళితుల గురించి కానీ మాట్లాడే ఏ ఒక్క అర్హత తెలుగుదేశం నాయకులు లేదని రమేష్ అన్నారు. ఈ రాష్ట్రంలో దళితులను అక్కున చేర్చుకొని వారి అన్ని సమస్యలను తీర్చగలిగింది ఒక ఆదిమూలపు సురేష్ మాత్రమే అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు నిందలేయడం, అలాంటి దళితులు అంటే వెన్నంటూ ఉండే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారిని మీరు విమర్శించడం చాలా హర్షాపదంగా ఉందండి. మీరు దళితుల గురించి మాట్లాడే ముందు మీ ప్రభుత్వంలో వర్ల రామయ్య గారు అనే ఆయన, అసలు ఆయనకు మాట్లాడనే సరిగా రామయ్య వ్యక్తి, మా రాష్ట్ర చైర్మన్గా ఆర్టీసీ చైర్మన్ ఉన్నప్పుడు దళితులు ఇడు ఎస్సీ నా కొడుకులకు మైండ్ లేదనే ఒక పదంతో అన్నారు. ఒక్కసారి మీరు కూడా దళితులే, ఒక్కసారి అది గుర్తు చేసుకోండి సార్. ఫస్ట్ మీరు మాట్లాడేటప్పుడు ఫస్ట్ మా పార్టీలో ఎలా ఉన్నామనేది కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. దళితుల గురించి సురేష్ గారు వివక్ష చూపిస్తున్నారనేది అవాస్తవము. ఒక దళితుగా సర్పంచ్గా కూడా నేనున్నాను, మా పట్టు ప్రతి సమస్యతో నేనున్నానంటూ వెన్నుదట్టే వ్యక్తిని, అభివృద్ధి పదంలో నడిపే వ్యక్తిని కావాల్సింది. మీరు ఓర్వలేక నిందలు వేయడమే తప్ప ఎలాంటిది లేదు. అదే ఒక ఎలుగొండ ప్రాజెక్టులో
మీరు వచ్చి గత 8 నెలలు అవుతుంది. ఏ రోజైనా కనీసం ఎలుగొండ ప్రాజెక్టు 3 గ్రామాలలో పరామర్శించారా? లేదు, 6.5 కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీలలో ఏ రోజన్నా మీరు పరిశీలించారా? మీరు ఏదో పెళ్లిళ్ళకి పేరాటాలకు వచ్చి ఏదో ప్రెస్ మీట్లు చెప్పుకొని గొప్ప చెప్పుకోవడం కాదు, అభివృద్ధి జరిగింది లేదనేది ఊళ్ళంబడి వెళ్దాం రండి. ఆ అప్పుడు అభివృద్ధి చూసి మాట్లాడంటే తప్ప ఏదో మైకులు ఉన్నాయి ఛానల్ ఉన్నాయని చెప్పేసి ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదు సార్. ఫస్ట్ మీరు ఒక దళితులే, మాజీ సీఎం గారు కూడా అన్నారు ఈ దళితుల్లో పుట్టడం ఎవరైనా పుడతారా అనేది కూడా అన్నారు. అదొకసారి గుర్తు తెచ్చుకోండి సార్. అంతకన్నా మేము ఎక్కువ మాట్లాడలేము. మా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు మంత్రి అయినప్పటికీ ఒక ఎవరు సమస్యల మీద పోయినా కూడా మంత్రి అనే హోదా లేకుండా ప్రతి ఒక్కళ్ళతో టైం కేటాయించల్లా ప్రతి సమస్యని పరిష్కరిస్తున్నారు. అభివృద్ధి అంటే దాచుకోవడం ఆలయం చంపేయడం కాదు సార్, ప్రతి సమస్యని పరిష్కరించడమే అభివృద్ధి అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి అని సెలవు చేసుకుంటున్నాను. నారాయణపేట జిల్లాలోని మరిఖల్ మండల తహసీల్దార్ కార్యాలయంపై నేడు అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. తహసీల్దార్ శ్రీధర్ ఓ మహిళ రైతుతో 20,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం లాల్కోట గ్రామానికి చెందిన శైలమ్మ భర్త గత సంవత్సరం ఏప్రిల్లో చనిపోవడంతో ఆయనకు చెందిన 1 ఎకరా 7 గుంటల భూమి నారాయణపేట మరిఖల్ మండలం పెద్ద చింతకుంట శివార్లో ఉండటంతో ఆమె గత సంవత్సరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వచ్చి ఆ భూమిని తన పేరుపై మార్చాలని కోరింది. ఆమెను 45,000 రూపాయలు డిమాండ్ చేయడంతో ఆమె అంత ఇవ్వలేనని చెప్పడంతో 20,000కు ఒప్పందం కుదిరింది. ఆ డబ్బులు నేడు స్థానిక తహసీల్దార్ శ్రీధర్కు ఇవ్వడానికి సిద్ధమై దీనిపై ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. తహసీల్దార్కు 20,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీనిపై విచారణ చేసి ఏసీబీ కోర్టులో తహసీల్దార్ను ప్రవేశపెడతామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇచ్చిన సమాచారం మేరకే వచ్చారా సార్? ఇక్కడ మేము వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే తప్పకుండా తీసుకుందాన్ని యాక్షన్ తీసుకుంటాం. ఎవరికన్నా కూడా ఎవరన్నా ఎన్ని ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా డబ్బులు డిమాండ్ చేస్తే మరి 1064 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది సార్, దానికి ఫోన్ చేయొచ్చు. లేదు మా డైరెక్ట్ మా ఆఫీస్కి వచ్చి కలిసి చెప్పినా కానీ దాన్ని బట్టి మేము ప్రాసెస్ చేసి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. అమౌంట్ ఎంత దొరికింది సార్? 20,000 రూపాయలు, 20,000. మీ పేరు సార్? నా పేరు కృష్ణగౌడ్, ఏసీబీ డిఎస్పి, మహబూబ్ నగర్ రేంజ్. ఇక్కడ ఏం జరిగింది సార్? ఈ లాల్కోట గ్రామస్తురాలైన రాష్ట్రాల శ్రీశైలి అనే మహిళ తన భర్త 2021 ఏప్రిల్లో క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. అప్పటికే తన భర్త పేరు మీద పెద్ద చింతకుండ మండల్లో ఒక ఎకరం 7 గుంటల ల్యాండ్ ఉంది. ఆయన చనిపోవడం వల్ల ఆ భూమి ప్రస్తుతం వల్ల భర్త పేరు నుండి తన పేరు మీద మార్చుకోవడానికి తహసీల్దార్ ఆఫీస్కి రావడం జరిగింది. వచ్చినప్పుడు కొత్తలో శ్రీధర్ తహసీల్దార్ గారు ఫస్ట్ 45,000 డిమాండ్ చేసిండు. తర్వాత 2 సార్లు రిక్వెస్ట్ చేస్తే దాన్ని 20,000కి తగ్గించడం జరిగింది. ఈరోజు ఆ డబ్బులు పట్టుకొని వాళ్ళు వారికి వస్తే కేసు రిజిస్టర్ చేసి ఇక్కడికి వచ్చి సాయంత్రం 4 o'clock టైంలో వాళ్ళ పని కంప్లీట్ చేశాడు. ఆ ట్రాన్స్ఫర్ సక్సెషన్ ట్రాన్స్ఫర్ పని అయిపోయింది. తర్వాత డబ్బులు తెచ్చినామంటే టేబుల్ మీద ఫైల్ కింద పెట్టమంటే ఆ ఫైల్ కింద పెట్టడం జరిగింది. వాళ్ళు బయటకు వచ్చి మాకు చెప్తే మా టీం అంతా వెళ్ళి రైడ్ చేసి రెండుగా పట్టుకుని ఆ డబ్బులు కూడా రికవర్ చేయడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కంప్లీట్ అయిన తర్వాత రేపు నాంపల్లి స్పెషల్ కోర్టు ఏసీబీలో ప్రొడ్యూస్ చేస్తాం. తానాక డివిజన్లోని కిమ్తి కాలనీలో గత 3 నెలలుగా డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులు వారి సమస్యను డిప్యూటీ మేయర్ బి మోతే శ్రీలతా శోభన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. డిప్యూటీ మేయర్, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డితో కలిసి డివిజన్లో పర్యటించి కిమ్తి కాలనీలో సమస్య పట్ల డిప్యూటీ మేయర్ సికింద్రాబాద్ సర్కిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిఈని మరియు ఏఈని పిలిపించుకొని కాలనీలో బాక్స్ డ్రైనేజీ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. 10-15 రోజుల్లో పూర్తి చేస్తామని డిఈ చెప్పారు. మళ్ళీ నువ్వు సెకండ్ మాట్లాడే సుభాష్ రెడ్డి గారు, అదే మీడియం చేపిస్తుంది. తార్నాక డివిజన్లోని లాలాపేట అంగన్వాడీ సెంటర్ను అకస్మాత్తుగా హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి తనిఖీ చేశారు.
అనంతరం అంగన్వాడీ టీచర్ రోజా రమణిని పిలిపించుకుని అంగన్వాడీ సెంటర్ యొక్క స్థితిగతులను అక్కడి పరిస్థితులను సంబంధించిన సౌకర్యాల గురించి ఆరా తీశారు. అంగన్వాడీ సెంటర్కు గేట్ లేదు, కిటికీలు సరిగా లేవు, ఫ్యాన్లు అసలే లేవు. ఇవన్నీ గమనించిన డిప్యూటీ మేయర్ అధికారులను పిలిపించుకొని ఈ సెంటర్కు సరైన వసతులు లేని కారణంగా పిల్లలు చదువుకోవాల్సిన ఈ సెంటర్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుందన్నారు. వెంటనే అంగన్వాడీ సెంటర్కు కావాల్సిన అన్ని వసతులను సమకూర్చాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. పంపించా.